అస్కో విస్కో అని అంట. విస్కో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే కేసీఆర్ కు బాగా ఇష్టమైంది. దానికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకపోతే డాక్టర్ సూది సక్క ఇయ్యలేదంటే దానికి ఊపిరి ఆడక చచ్చిపోయిందంట. ఇది ఎవడు ఫిర్యాదు చేసి, నేనంటలే ప్రగతి భవన్ నుంచి ఉద్యోగం వచ్చి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే బంజారా హిల్స్ పోలీసులు కూడా ఇంకా ఎట్లా అంటున్నారు అంటే దున్నపోయిందంటే దూడని గట్టి ఏమన్నాడంటే ఎందుకంటే కూడా బంజారా హిల్స్ లేవా యువకుల్ని ఇబ్బందులు పెడితే నేనొస్తా ఏ గ్రామానికైనా ఒక్కనొక్కరికి చెప్పండి. బిడ్డ సైదురెడ్డి గుర్తు పెట్టుకో, మా కార్యకర్తలను బెదిరిస్తున్నావంట. ఇదే రావి చెట్టు కింద బతుకొచ్చి నిన్ను లాగులో కొండ నుంచి కొట్టకపోతే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే కాదు. నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం. మా కార్యకర్తలను బెదిరించో అదిరించో లొంగ తీసుకోవాలనో కొట్టాలనో అక్రమ కేసులు పెట్టాలనో ఏదన్నా ప్రయత్నం చేసినవంటే మాత్రం గుర్తు పెట్టుకో బిడ్డ, లావిలో తొండలిడ్చుడు ఖాయమని చెప్పి నేను ఇవాళ హుజూర్ నగర్ లో వచ్చి పొడుస్తారంట, మొలికెస్తారంట, చెట్టు కాయలు కాపిస్తారంట. ఎవడన్నా అమాయకుడు ఉంటే చెవుల పూలు పెడదామని చూస్తారు. హుజూర్ నగర్ ప్రజలు అమాయకుల చెవుల పువ్వు పెట్టే పెట్టించుకుంటారా? చెవుల పువ్వు పెట్టడానికి వచ్చినా నీ చూసి మల్లె పువ్వు ఏమనుకోయింది, మొగలి పువ్వు ఏమనుకొచ్చానంటే ఏమో పెట్టుకున్నాడంట. ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళకు పెట్టాల్సింది గాన్నే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. ఇవాళ ఇది ఆత్మగౌరవ ఎన్నిక చేసుకుంటున్నా కేసీఆర్ కుటుంబానికి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్యలో జరుగుతున్న యుద్ధం అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. కాదంటారా? నిరుద్యోగ యువత ధర్నా చేస్తే లెక్కలేదు, విద్యార్థులు రాస్తారోక చేస్తే లెక్కలేదు, అమరవీరుల కుటుంబాలు మాట్లాడితే పట్టించుకునే నాతుడు లేడు, ఆర్టీసీ వాళ్ళు చచ్చిపోతుంటే కనీసం చూసినోడు లేడు. నేను అడుగుతున్న సోదరులారా, సకల జిల్ల సమ్మె 44 రోజులు చేసింది ఆర్టీసీ కార్మికులు కాదా? వాళ్ళ సమ్మెతో తెలంగాణ రాష్ట్రం రాలేదా? ఆ ఇళ్ళ బంగారు ముద్దలైన వాళ్ళు ఇవాళ మట్టి ముద్దలైన ఆర్టీసీ కార్మికులు అని నేను అడుగుతున్నా. మన్న ఎకరాలు కొంటాడు, బకరాలకు అమ్ముతాడు, అవునా? ఇసుక ఏడు కనిపిస్తే మాయం, భూములు ఏడు ఉంటే మాయం. పోలీస్ స్టేషన్లలోనే అడ్డాలు పెట్టి పిల్లల మీద కేసులు పెట్టించి కొట్టించి అక్రమ నిర్బంధాలు చేస్తున్నాడు. ఇవాళ యువకుల మీద అక్రమ కేసులు పెట్టేటోళ్ళు కావాలన్నా ఈ హుజూర్ నగర్ యువకులు కన్న బిడ్డలోనే చూసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి కుటుంబం కావాలన్నా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ అట్లాంటి సందర్భంలో మనం ఒక మొత్తం తెలంగాణ రాష్ట్రం అప్పులపడే తీర్పిచ్చే సందర్భంలో ఇవాళ మనం ఏదైనా తప్పిదం చేస్తే పాతాళంలోకి పడిపోతామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకుముందు మా ఒకరిద్దరు మిత్రులు మా తెలుగుదేశం వాళ్ళు కనిపించారు, ఏం సోదరా ఏందని, ఎట్లయినా మీరే గెలుస్తారు కానీ మా ఓట్లు మేము వేసుకుంటామని. అంటే నేను ఒకటే మాట చెప్పిన, తప్పు జరిగితే ఏ చిన్న చీలిక జరిగినా కూలిపోతాం. ఈ ఎన్నికలలో నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీ యువకులకు, తెలంగాణ ఉద్యమం ఈనాడు కాదు, సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరులు ఆర్లబిడ్డలు నడుము చెక్కి కొంగు నడుములో చెక్కుని మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు తుపాకీ చేతపట్టి తెలంగాణకు విముక్తి కలిగించిన కమ్యూనిస్టు సోదరులారా ఆలోచన చేయండి. ఈ నల్గొండ జిల్లా, ఈ గడ్డ, ఈ మట్టి రావి నారాయణ రెడ్డిని, బిఎన్ రెడ్డిని, బి నాగిరెడ్డిని, ఆరుట్ల కమలాదేవిని, ఆరుట్ల రామచంద్రారెడ్డిని ఒక ధర్మ భిక్షాన్ని పేదోళ్ళకు అండగా నిలబడే నాయకత్వాన్ని అందించిన జిల్లా. ఇవాళ మీరు ఒక కీలకమైన సందర్భంలో తెలంగాణ చౌరస్తాలో నిలబడ్డారు. ఇవాళ మీరే తెలంగాణకు దశాదిశ చూపించాల్సిన అవకాశం మీ చేతులు ఉంది. ఇవాళ తెలంగాణ సెక్షన్ 5 ఏళ్లు శిక్ష పడే కేసులు పెట్టినావు. ఇవాళ సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఉరేసుకొని చచ్చిపోయింది, శ్రీనివాస్ రెడ్డి అనే ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోయింది. 10 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులు నిత్య నిలువున నిలబడి తమ సమస్యల పరిష్కారం కోసం అడిగి అడిగి అలసిపోయి అలసి సొలసి కనీసం మా చావులైనా కేసీఆర్ కు కనువిప్పు కలిగిస్తాయి, 50,000 మంది కార్మికుల కుటుంబాలు బాగుపడతాయి, రోడ్డున పడ్డ కార్మికులను కాపాడడానికి ఖమ్మం జిల్లా బిడ్డ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ లో సురేందర్ గౌడ్ ఇద్దరు చచ్చిపోతే కనీసం చూడడానికి కూడా టిఆర్ఎస్ ఒక్కడు కూడా రాలేదయా? ఇది న్యాయమా? మీరు చెప్పండి. 50,000 మంది 44 రోజులు దసరా పండుగ చేసుకోకుండా సకల జిల్లా సమ్మె చేస్తే తెలంగాణ వస్తే 50,000 కుటుంబాలను బజారు పాలు చేసి విందు భోజనం చేస్తున్న ప్రగతి భవన్ లో ఉన్న కేసీఆర్, ఆయన తాపేదారులను
ఇవాళ 16 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు, 300 మంది చెంచగాళ్ళని ఇవాళ హుజూర్ నగర్ కు పంపించాడు. ఎందుక? ఒక ఆడబిడ్డను ఓడగొట్టడానికి, ఒక ఆడబిడ్డను ఓడగొట్టడానికి ఇంత మంది సన్నాసి నా కొడుకుని పంపించినాడు. వాడెంత మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రెండు రాజకీయాలు అవసరమా తెలంగాణకు? ఇట్లాంటి రెండలు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండడం అవసరమా అని నేను అడుగుతున్నా. ఇదేనా నీ రెండ రాజకీయం? ఇదేనా ఒక ఆడబిడ్డ నూడగొట్టడానికి సంచుల మూటలు, మందుల సీసలు ఇవన్నీ ఇచ్చి హుజూర్ నగర్ ప్రజల్ని మభ్య పెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంట. నేను అడుగుతున్న, హుజూర్ నగర్ ప్రజలు ఆత్మగౌరవాన్ని అమ్ముకుంటారా? సీసలకు అమ్ముడు పోతారా? మూటలకు అమ్ముడు పోతారా? ఇవాళ మన ఆత్మగౌరవాన్ని కొనుక్కోవడానికి బ్రోకర్లను, డాఫర్లను అందరినీ హుజూర్ నగర్ లో మొత్తం మోహరించాడు. వాళ్ళందరూ పొద్దుటపూట రారు, ముఖం చూస్తే ముఖం మీద ఊంచుతారని చెప్పి చీకటి పడ్డాకొస్తారు, గోడలో నీడలు ఎంబడి వస్తారు.